ఇటు సైడ్ బాగున్నారనుకునే ఈ సమయంలో కయ్యేను సైడ్ నుంచి వచ్చిన వర్గం కూడా ఈ రెండు మిళితమైపోతాయి. దేవుడు చూడలేడు. అక్కడ వివాహాలనే ఒక వ్యవస్థతో మొత్తం సొసైటీ కొత్త మలుపుని తీసుకుంటుంది. ఈ తీసుకున్నప్పుడు దేవుడు ఉన్న ఆశలు ఏమైనా ఉన్నాయంటే సేత్ సంతానం ద్వారా ఉన్నాయని దేవుడు చూస్తున్న టైంలో ఉన్న ఆశలు కూడా అడియాశలు అయిపోతాయి. ఆ తర్వాత దేవుడు ఒక నిర్ణయానికి వస్తాడు. నావో కాలానికి వచ్చేసరికి పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో మనకు అర్థమవుద్ది. జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు ఇండ్లు కట్టుకొనుచు, అంటే పూర్తిగా దేవుడు లేడు, సొసైటీలో ఎలా సుఖపడాలన్నది బాగా నేర్చుకున్నారు. మనిషి దేవుని దృష్టిలో అతిపెద్ద నేరం ఏదన్నా ఉంది అంటే దేవుడిచ్చిన ప్రకృతిని అనుభవిస్తూ దేవుని యొక్క కష్టాన్ని అనుభవిస్తూ దేవుడిని మర్చిపోయి సుఖభోగాలకు అలవాటు పడడమే అతిపెద్ద నేరం. ఆ నేరానికి రకరకాల సుఖాల మార్గాలు వెతకరు వీళ్ళు. దేవుడు నావహత్తు చెప్పాడు, నేను ఈ సొసైటీని కాపేయాలనుకుంటున్నాను, మళ్ళీ నీ ద్వారా ఒక కొత్త సొసైటీ ఫామ్ చేయాలని నేను అనుకుంటున్నానని నావహ దేవుడు చెప్తాడు. ఆ చెప్పిన ద్వారా జలపలయం రావడం, అక్కడితో ఆ ప్రపంచం ఆగిపోవడం, మళ్ళీ నావహ ద్వారా ప్రపంచం ఉద్భవించడం. నావహ ద్వారా బాగుంది అనుకునే సమయానికి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలో చిన్న చిన్న మిస్టేక్స్ మనకు కనబడడం, కొడుకుల విషయంలో కొన్ని కొన్ని నిర్ణయాలు బాగోకపోవడం, తండ్రి వాళ్ళని శపించడం, అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుద్ది. బాగానే ఉన్నారనుకునే సమయానికి 11వ అధ్యాయంకి వచ్చేసరికి ప్రపంచం పెత్తందారి అవస్థ వైపుగా నడుస్తుంది. ఆ నిమ్రోద్ కానీ ప్రజల యొక్క థాట్స్ మనం చూస్తుంటే విచిత్రం కనిపిస్తుంది. పేరు సంపాదించుకోవాలి, కలిసి ఉండాలి, చివరికి దేవుడినే జేబీలో పెట్టుకోవాలన్న ఈ ఊహలు వాళ్ళ యొక్క మైండ్స్లో ఉన్నట్టు మనకు కనబడతాయి. దేవుడి చిత్తానికి వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి వారు నిర్ణయించుకున్నప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. ఆ ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళ ప్లానింగ్స్ అన్ని భగ్నం చేస్తాడు ఆయన. మనకు తెలుసు కదా బబులోను చరిత్ర. ఆ ఏదైతే ఆ బబులోను చరిత్రలో మనం చూస్తున్నది ఆ కట్టబడిన బురుజు ఏదైతే ఉందో, లేదా కట్టబడిన కట్టడ ఏదైతే జిగ్రాట్స్, ఆ కట్టబడిన జిగ్రాడ్ ఏదైతే ఉందో దాని మీద దేవుడు నిర్ణయం తీసుకుని చెదరగొడతారు వాళ్ళు. వాళ్ళు చెదిరిపోయిన తర్వాత అప్పటి వరకు నావో సంతత నుంచి వచ్చిన వీళ్ళకి అక్కడక్కడ దేవుని మీద అరకొర అవగాహనలు ఉన్నాయి. ఆది మనిషి దగ్గర నుంచి ఈ రోజున్న అనాగరికుడైన మనిషి వరకు ప్రతి ఒక్కడు గుండెల్లో ఉన్నది ఏంటంటే తను సృష్టించిన సృష్టికర్తను కూర్చుని ఎతుకులాట ఉంటుందని బైబిల్లో దేవుడే చెప్పాడు. కాబట్టి ఎతుకులాటలో వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడి నుంచి డిస్టర్బెన్స్ అయిపోయిన తర్వాత చెట్టుకి పుట్టకి గుట్టకి నదులకి నదీ పరివాహక ప్రాంతాలకి సముద్ర ప్రాంతాలకి అపదాధ్యాయం చదువుతుంటే మనకు అర్థమవుద్ది. 10వ అధ్యాయానికి 11వ అధ్యాయానికి లింక్ మనకు తెలుసు కదా, రెండు కలిపి చెప్తాడు అది. వీళ్ళు చెదిరిపోయిన తర్వాత ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాలే ప్రజలు ఎన్నుకుంటారు, ఎందుకంటే నది దగ్గర జీవన విధానం ఎక్కువ ఉంటుంది కనుక. ఈ పెద్ద నదులైన యూఫ్రటిస్ టైగ్రిస్ మధ్యకి ఈ ప్రపంచ నదుల మధ్యకి ప్రజలు వచ్చేస్తారు. ఎక్కువగా వచ్చినప్పుడు అక్కడ స్థిరపడుతున్నట్టు అక్కడే జీవనం కొనసాగిస్తున్నట్టు మనకు కనబడుతుంది. చెదిరిపోయిన మనుషులు ఏమయ్యారంటే కొత్త నాగరికతలు నేర్చుకున్నారు, జీవన విధానంలో కొత్త విధానాలు కనిపెట్టారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ దేవుడి విషయంలో ఫెయిల్యూర్ అయ్యారు. దేవుడు అనే ఒక ఆసక్తి ఉంది, దేవుడు అనే ఒక తపన ఉంది. ఆ తపనలో వీళ్ళు ఏం చేశారంటే దేవుడు అంటే ఎలా ఉంటాడు ఊహించుకున్నారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర నిర్వచనాలు లేవు, చెప్పేవాళ్ళు లేడు, చెదిరిపోయారు. ఎందుకంటే దేవుడితో నిబంధన చెడగొట్టుకుంటూ వచ్చారు. చెదిరిపోయిన తర్వాత దేవుడు అంటే ఎలా ఉంటాడో, ఎలా ఉండడం ఏంటి, ఇదిగో ఈ ఆకారంలో ఉంటాడు, ఇదిగో ఈ మెట్టలో ఉంటాడు, ఈ నదిలో ఉంటాడు, నది వల్ల బతుకుతున్నా కనుక నది దేవుడు, సూర్యుడు వల్ల బతుకుతున్నా కనుక సూర్యుడు దేవుడు. ఎక్కడికక్కడ దేవుడే, దేవుడినే ఇష్టపడుతున్నారు కానీ దేవుడికి రూపాన్ని ఇచ్చారు. ఇది ఘోరాతి ఘోరంగా తయారైంది. ఆ టైంలో దేవుడు మళ్ళీ ఈ ప్రపంచాన్ని గైడ్ చేయాలనుకున్నాడు. నావో వెళ్ళిపోయాడు. నావో పిల్లల ద్వారా ఇప్పుడు దేవుడు మాట్లాడాలనుకుంటే ఏరి దేవుడు ఎదుగుతున్నాడు. తన ఎడల విశ్వాసం కలిగి ఆసక్తి కలిగి ఎతుకువారు కలరేమో అని కీర్తనలో ఉంటుంది మనకి. కలరేమో అని దేవుడు ఎదురు చూస్తున్నప్పుడు తలుక్కుమని మనకు కనబడే వ్యక్తి అబ్రహాం గారు కనబడతారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ విధమైన భక్తి లేదా ఈ ప్రకృతి సంబంధమైన ఆరాధనలు ఉన్నారని మనకి యెహోషువలో ఉంది. అయితే వీళ్ళు ఇలా వెళ్తున్నప్పుడు అబ్రహాం గారిలో మనకు యూదుల ఇతిహాసాలు కానీ యూదుల చరిత్ర కానీ కొన్ని వ్యాఖ్యానాలు మనం చదువుతుంటే అబ్రహాం గారు అందులో ఇన్వాల్వ్ అవ్వలేకపోయాడన్న చరిత్రలు మనకు కనబడతాయి. పునాది ఒకవేళ మీకు బిబ్లికల్గా డైరెక్ట్ రిఫరెన్స్ చూపించాలంటే మనకు కుదరకపోవచ్చేమో కానీ విషయం అయితే ఒకటి, తనకు విశ్వాసం ఉందని బైబిల్ చెప్తుంది. అబ్రహాము దేని బట్టి నీతిమంతుడయ్యాడు? విశ్వాసము. ఏ విశ్వాసము? ఉన్నాడు సృష్టికర్త, ఏకదేవుడు ఉన్నాడు, సత్యదేవుడు ఉన్నాడు. ఆ విశ్వాసం ఆయనకు ఉంది. ఆ విశ్వాసం వల్ల అబ్రహామును దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఆ ఎంపిక చేసుకున్నప్పుడు దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఆ మాట ఇప్పుడు మన కీలకమైన విషయం. అన్యజనులు అనే పదం ఎందుకు ఉద్భవించిందో మనం చూడాలి. అక్కడ ఒకసారి చూద్దాం, చదువుదాం ఒకసారి. ఆది కాండము 11వ అధ్యాయం
ఆదికాండము క్షమించండి 12వ అధ్యాయం మొదటి వచనం నుండి, ఆదికాండము 12వ అధ్యాయం మొదటి వచనం నుండి, ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం నుండి. నువ్వు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళము. నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వదింపబడదు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదును, నిన్ను దేశించే వారిని నేను శపించదును. భూమి మీద సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును, నీ సంతానం ద్వారా ఆశీర్వదిస్తాను. ఓకే, ఇది మనకు తెలుసుగా థీమ్ లైన్. ఇది ఎక్కడొచ్చింది పిలుపు? ఈ పిలుపు ఎక్కడొచ్చిందంటే మనకి అపోస్తల కార్యంలో స్టెఫన్ గారు ప్రసంగం చేస్తారు, ఆ 7వ అధ్యాయం మొదలవుద్ది. ఆ 7వ అధ్యాయం మొదలైనప్పుడు ఆ 7వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనకు కనబడుతుంది. మన పితృడైన అబ్రహాము మెసపతోమియాలో కాపరము ఉన్నప్పుడు అని ఉంటుంది. అంటే బైబిల్ ఎంత ఖచ్చితమైన గ్రంథం చూడండి. మెసపతోమియాలో కాపరం ఉన్నప్పుడు, ఈ పదం చిన్న పదం ఏం కాదండి, ఇది చాలా గొప్పది, చరిత్రతో ముడిపడిన పదం అది. అంటే బయట ఉన్న చరిత్ర కూడా ఏం చెప్తుందంటే మెసపతోమియా నుంచే ప్రపంచ చరిత్ర స్టార్ట్ అయింది. మెసపతోమియా దగ్గర నాగరికత ఉంది, మెసపతోమియా దగ్గరే ప్రపంచ నాగరికతలకి నాంది పలికిన విషయాలు నౌహ తర్వాత. ఓకే, అక్కడ మనకు కనబడుతుంది ప్రపంచం అక్కడి వరకు మాట్లాడుతుంది. మనం అంతకు ముందు నుంచి మాట్లాడుతున్నాం ఆదాము దగ్గర నుంచి. ఓకే, ఆ నాగరికతలోంచి దేవుడు అబ్రహాం పిలిచాడు. పిలిచి ఏమన్నాడంటే ఈ ప్రపంచంతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే నేను బ్లెస్ చేస్తాను, వీళ్ళని ఆశీర్వదిస్తాను, నీ ద్వారా ఆశీర్వదిస్తాను, నీ సంతానం ద్వారా ఆశీర్వదిస్తాను. ఇప్పుడు మాట ఇచ్చాడు, నీ సంతానం ద్వారా ఆశీర్వదించడం అంటే ఇస్రాయేలీలు కాదు, అందరం మనం అనుకునేది అదే. నీ సంతానం ద్వారా ఆశీర్వదిస్తానంటే ఇస్రాయేలీలు కాదు, ఇస్రాయేల్ కాదు, మరి ఎవరు? క్రొత్త నిబంధన దీనికి వ్యాఖ్యానం ఇచ్చింది ఈ మాటకి. ఎక్కడ? గలతీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుదాం ఒకసారి. 3:15 సహోదరులారా, మనుషురీతిగా మాట్లాడుచున్నాను, మనుషుడు చేసిన వడంబడిక అయినను స్థిరపడిన తర్వాత ఎవడునూ దాన్ని కొట్టివేయడు, దానితో మరేమయో కలపడు. అబ్రహామునకు అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానములకు అని చెప్పక. ఆ మెసపతోమియాలో దేవుడు మాట ఇచ్చినప్పుడు ఒక మాట ఇచ్చాడు, నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తానంటే ఇశ్రాయేలీలు కాదు. నీ సంతానం అనేది బహువచనం కాదు, నీ సంతానం అనేది ఏకవచనం అంటున్నాడు. ఎవరు ఈ వ్యాఖ్యానకర్త? ఎవరు? గలతి పత్రిక పౌలు గారు. పౌలు గారు చెప్తున్నారు ఏమనంటే నీ సంతానం ద్వారా ఆశ్రయిస్తా. అంటే దేవుని యొక్క చిత్తం ఏముందంటే ఈ ప్రపంచానికి క్రైస్ట్నివ్వాలి, క్రీస్తునివ్వాలన్న ఒక సంకల్పం ఉంది ఆయనకి. ఆ సంతానము క్రీస్తు, ఆ సంతానమే క్రీస్తు. ఇక్కడ చెప్తున్నాడు ఆ సంతానం ఎవరో కాదు, క్రీస్తు. ఇస్రాయేల్ కాదు, క్రీస్తు. ఈ క్రీస్తు ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నానని ఎప్పుడు మాట ఇచ్చాడు? ఎప్పుడు మెసపతోమియా, ఎప్పుడు అబ్రహాము, ఎప్పుడు పితృల కాలం? అప్పుడు మాట ఇచ్చాడు, అప్పుడు అబ్రహాంతో నిబంధన చేశాడు. ఆ నిబంధనే సున్నతి అంటారు. నిబంధన ఉన్నవారిని దేవుని ప్రజలు అన్నారు, నిబంధన లేని వారిని అన్యులు, జెంటైల్స్ అనే వర్డ్ అక్కడే ఉద్భవించింది మనకి. అన్యుడు అంటే నిబంధన ఉన్నవాడు, నిబంధన లేనివాడు, సొంత ప్రజ, సొంత ప్రజ కానివాడు. అంటే దేవుని ప్రజ, జాతికి వెలుపులు ఉన్నవారిని జెంటైల్స్, అన్యులు అంటారు. ఇక్కడ ఉద్భవించింది అంటే నిబంధన ఉన్నవారిని దేవుని పిల్లలు అన్నారు, నిబంధన లేని వారిని అన్యులు అన్నారు. ఇది చూపించడానికి ఎక్స్ప్రెషన్ ఇచ్చింది తప్ప వాళ్ళేదో దేవునికి ఇష్టం లేని వారు కాదు, దేవుడికి అందరూ కావాలి, కాకపోతే నిబంధనతో కావాలి. ఆ నిబంధన ఏంటంటే యేసు అనే ఒక మీడియేటర్, యేసు అనే దేవుని కుమారుడు, క్రీస్తు అనే ఒక దైవం ద్వారా ఈ ప్రపంచంతో దేవుడు మళ్ళీ కనెక్ట్ అవ్వాలనుకుంటాడు. అందుకే నిబంధనలు మనకు కనబడితే చూడండి, ఏదైనా తోటలో దేవునితో నిబంధన ఉంది ఆదాము అవ్వలకి. తర్వాత దేవునితో వాళ్ళు కనెక్ట్ అవ్వాలంటే బలిపీఠం ఉంది ఎవరికి? ఏబెలికి. మనకు మళ్ళీ నావో కాలంకి వచ్చేసరికి ఇంద్రధనుసు నిబంధన. ఇంద్రధనుసు అంటున్నారంట అనుకోకండి, ఎందుకంటే ఉన్న పదం అర్థం వర్షధనుసు. ఆ వర్షధనుసు అనే నిబంధన మనకు కనబడుతుంది. నిబంధన అబ్రహాం కాలంకి వచ్చేసరికి సున్నతి నిబంధన కనబడుతుంది. ఆ సున్నతి నిబంధన చేసిన దేవుడు ఇప్పుడు ఏమంటే ప్రపంచానికి ఒక నిబంధన చేయబోతున్నాను. ఆ నిబంధన ఎవరు కాదు, క్రీస్తు అనే వడంబడిక ఉంది మనకి. ఇప్పుడు ఆ వడంబడిక ద్వారా దేవుడు అన్యజనుల్ని తన దగ్గర తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఈ మోడల్ ఆయన ఆలోచించాడు. అయితే ఎందుకు అన్యజనుల్ని ఆయన మరి కావాలని కోరుకున్నప్పుడు, ప్రేమించినప్పుడు
ఎందుకు ఇస్రాయేల్ అనే ఒక తెగను ప్రత్యేకంగా తీసుకురావడం, మళ్ళీ మిగిలిన వారిని ద్వేషించడం, ఈ యొక్క ఈ కార్యక్రమాలన్నీ మనకు కనబడుతున్నట్టు మనకి బైబిల్ చదువుతుంటే అర్థమవుతాయి. ఇలాంటి వరకొరగా చదివేమన్నారంటే బైబిల్ దేవుడు పక్షపాతి, అన్యులను ప్రేమించలేదు, ఇస్రాయేల్ను ప్రేమించాడు, ఆయన ఇస్రాయేల్కి మాత్రమే సపోర్ట్ ఇచ్చాడని ఇంకా రకరకాల మతోన్మాదులు అరుస్తున్నారు. అయితే ఒక విషయం మనం గమనించాలి, ఎందుకు వీళ్ళని దూరం పెట్టాడంటే కొన్ని విషయాలు మనం చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి చూద్దాం క్రొత్త నిబంధనలోనే ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు చదువుతాం. 2వ అధ్యాయం 11-12 వచనాలు. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకున్నది. అంటే క్రీస్తు లేకపోతే దూరస్తులు, నిబంధన లేకపోతే దూరస్తులు. దేవుని ఎందుకు ఎరగలేకపోతారంటే నిబంధన లేదు, వీళ్ళకి దేవునితో మాట్లాడే విధానాన్ని గ్రహించలేదు. అందుకు ఇప్పుడు దేవుడితో ప్రజలు ప్రపంచం మాట్లాడడానికి ఒక ఒక రెఫరెన్స్ కావాలి. ఆ రెఫరెన్స్ ఎవరంటే ఇస్రాయేలీలు. ఇస్రాయేల్లోంచి కావలసిన అత్యధికమైన మార్గం ఏంటంటే యేసుక్రీస్తు. ఇస్రాయేల్ ఒక రెఫరెన్స్ మాత్రమే. ఇస్రాయేల్ దేవునికి గొప్ప, మిగిలిన వారందరూ దేవుడికి నచ్చలేదు కాదు, దేవుడికి అందరూ కావాలి, కానీ మాట్లాడడానికి ఒక లైన్ కావాలిగా, అది ఇస్రాయేల్ని తీసుకున్నాడు. అయితే మధ్యలో మాట్లాడి వస్తున్నాను. అయితే మీరు ఒక ప్రశ్న వేసి ఆ ప్రశ్న మధ్యలో మీరు ఆపి ఈ రెఫరెన్స్ దగ్గరకు వచ్చారు. ఆ ప్రశ్న ఏంటంటే అసలు అందరూ దేవుని పిల్లలైనప్పుడు అన్ని జనులు కొంతకాలం ఎందుకు దూరం పెట్టాడు? అదే అదే చెప్తున్నాను, ఎందుకు దూరం పెట్టాడు? అసలు వారి ఎందుకు అన్యజనులు దేవుని పిల్లలు ఇలా రెండు వ్యత్యాసాలు వచ్చి వారి క్రియలను బట్ట అసలు వారి ఉద్దేశాలు ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి అసలు వారిని దూరం పెట్టడానికి? ఓకే, ఒక మనకు ఒకటి అర్థమైంది కదా, దేవునికి పిల్లలు అవ్వాలంటే ఒక నిబంధన ఉండాలి, అంటే ఆయనతో నిబంధన జరిగిన ప్రజలై ఉండాలి. నిబంధనలు లేని వారు అన్యులు అయ్యారు. ఓకే, నిబంధనలు లేకపోతే, దేవునికి దగ్గరగా లేకపోతే, ఆయన ఆజ్ఞల ప్రకారం లేకపోతే ఎంత ఘోరంగా ప్రపంచం తయారైందో బైబిల్లో రాశాడు. ఒకసారి చూద్దామా, ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం. ఎందుకు వీళ్ళని ద్వేషించాడు, ఎందుకు వీళ్ళని దూరం పెట్టాడు, ఎందుకు వీళ్ళని నిబంధన చేసుకున్నాడు, ఎందుకు వీళ్ళకి కొన్ని పాఠాలు ఈ ప్రపంచానికి నేర్పించాలనుకుంటున్నాడు. ఒకసారి మనం కొన్ని వచనాలు చూస్తే మనకు అర్థమైపోద్ది. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 19వ వచనంలో చూద్దాం ఒకసారి. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూసి మరులు కొలపబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండా నీరు బహు జాగ్రత్తపడి. అక్కడ ఒక విచిత్రమైన పదమును చూడండి, మరులు కొలపబడి. దానికి మనకు మూలం ఏదో మనం చూసాం. మరులు కొలపడం అంటే దుష్ట ప్రేరణకు లోనవుతారట. దుష్ట ప్రేరణ అంటే ఇంకా అది ఈ యాంగిల్ అని చెప్పలేము, అన్ని కోణాలు ఉంటుంది అన్నమాట. అది అంటే ఒకటే రెండు అని కాదు, నరబలి, శిశు హత్యలు, సెక్సువల్ అబ్యూస్, ఒకటి రెండు కాదు, ఎన్నో విషయాలు. అంటే ఇక దుష్ట ప్రేరణకు, ఎందుకు దుష్ట ప్రేరణకు లోనవుతున్నారంటే ఒక సూర్యుని చూస్తే ఆ సూర్యుడు ఏం మోడల్ చూపిస్తాడు? ఇప్పుడు సూర్యుడు అంటే మనకు వెలిగిస్తాడు, సూర్యుల్లో నుంచి మోడల్ నైతికత నీకు ఏమి నేర్పిస్తాడు? కవులైతే వర్ణించారు, సూర్యుడు నీ నుంచి ఏది ఆశించట్లేదు, సూర్యుడు నీ నుంచి ఏది తీసుకోవట్లేదు. ఇది కాదు, ఒక డెమో కావాలిగా, ఒక డెమో కావాలి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ ప్రకృతి నీకు నైతికతలు, ఎథిక్స్ ఎవరు నేర్పిస్తారు? ఈ నేచర్ నీకు నేర్పించలేదు. పాటలు రాసుకుంటాం, చెట్టును చూడు చెట్టు నీకు నేర్పిస్తుంది, పొట్టను చూడు పొట్టును నేర్పిస్తుంది. అంటే చెట్టును చూశారు చెట్టుకు మొక్కారు, పొట్టను చూశారు పొట్టున మొక్కారు, గుట్టను చూశారు గుట్టున మొక్కారు. మరులు కొలవబడి అంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు. ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళడంలో దేవుడు గమనించాడు. ఇక కొన్ని విషయాలు మనం వివరించలేం, కానీ నెక్స్ట్ అధ్యాయానికి మళ్ళీ మనం ఇదే ద్వితీయోపదేశం 12వ అధ్యాయంకి వెళితే కొన్ని విషయాలు మనకు కనబడదు. ఒకసారి చూడండి, ఎందుకు ద్వేషించాడు ఇంకా స్పష్టంగా మనకు కనబడద్ది. 12వ అధ్యాయం 29 నుంచి చూద్దాం ఒకసారి.
నీవు వారి దేశమును స్వాధీనపరచుకున్నట్టుకు వెళ్ళుచున్న జనములను నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి నాశనము చేసిన తర్వాత నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరచుకుని వారి దేశంలో నివసించినప్పుడు వారిని ఎదుట నుండి నశింపజేయబడిన తర్వాత నీ వారి వెంట వెళ్లి చిక్కుబడి వారి దేవతలను ఆశ్రయింపగోరి అని చెబుతూ చెబుతూ 31 వచ్చిన చూడండి, 31లో తమ దేవతల పేరిట వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఎలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేశారు. ఏం చేశారు? ఒక విషయం మనకు కనబడుతుంది. ఏం చేశారు? వారు తమ దేవతల పేరట తమ కుమారులను అగ్నిహోత్రములో కాల్చి వేదురు కదా. అనిజనులు ఏం చేస్తారట? యెహోవాను ఎరగని వారు, నిబంధనలు లేని వారు, దేవుని యొక్క నీతి ఏంటో ఎరగకపోతే, కనిపించిన ప్రతి దాన్ని మొక్కితే ఏ పనులు జరుగుతాయంటే మరులు కొలపడతారు. మరులు కొలపడం అంటే దుష్ట ప్రేరణకు లోనవుతారు. దుష్ట ప్రేరణకు లోనవుతే ఏం చేస్తారు? ఇదిగో భయంకరమైన పనులు చేస్తున్నారు. కడుపును పుట్టిన బిడ్డల్ని వాళ్ళ చేతులతో ఆహుతి చేసి పడేస్తున్నారు. దీని హిస్టరీ మనం చాలాసార్లు మన క్లాసెస్లో చెప్పుకున్నాం, బైబిల్ తరగతుల్లో. ఒక రాగి విగ్రహాన్ని తయారు చేయడం, దాన్ని బాగా ఏడెక్కించడం, ఆ రాగి విగ్రహం చేతుల్లో పసికందైన నెలల నిండిన బిడ్డను పట్టుకెళ్ళి ఆ దేవత చేతుల్లో, వేడిగా కాగిపోయిన దేవత చేతుల్లో పెట్టేస్తే బూడిదలాగా బిడ్డ రాలిపోతే మా దేవుడు మా బిడ్డను తీసుకుని మాకు పాడి పంటలు, సుఖ సంతోషాలు, మా కడుపులు నింపుతాడని వాళ్ళు నమ్ముతున్నారంటే దేవుడిని బట్టి వాళ్ళు సరిగ్గా నీతిని గ్రహించకపోతే ఎలా పాడైపోయారు చూడండి, వాళ్ళ దేవుడిని బట్టి. కాబట్టి మరో వచనం చూద్దాం, ఇంపార్టెంట్ వచనం ఉంది ఒకటి. లేవేకాండం చూడండి ఒకసారి, లేవేకాండం త్వర త్వరగా నిమ్మగిస్తాను. లేవేకాండం 18:21 చూడండి. నీవు ఏమాత్రము నీ సంతానమును మొలేకు నిమిత్తము అగ్నిగుండములు దాటనీయకూడదు. మొలేక్ అంటే ఎవడు మనకు తెలుసు, నీచమైన దేవుళ్ళు. ఇటు ఒక దరిద్రుడు ఎవరు, మొలేక్ అంటే. ఒక మాటలో చెప్పాలంటే వీడికి మరొక పేరు ఉంది, శృంగార దేవుడు. అలాంటి మొలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. నీవు దేవుని నామాన్ని అపవిత్రపరచకూడదు. కింద ఒక పదం ఉంది, చదువుదాం ఒకసారి. 22 స్త్రీ సైన్యము వలె పురుష సైన్యము చేయకూడదు. అది హేయము. ఏ జంతువునందును నిస్కలనము చేసి దాని వలన అపవిత్రత కలగా చేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు. అది విపరీతం. చూసారా, ప్రపంచానికి దేవుడు తెలియకపోతే, ప్రపంచానికి యెహోవా అర్థం కాకపోతే జరిగే పనులు చూడండి. స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు, దాన్నే గేస్ అన్నారు, ఎల్జీబిటి అన్నారు. ఇక రకరకాల పదాలు ఈరోజు కొత్తగా పుట్టిస్తున్నారు, ఎల్ ప్లస్ బి ప్లస్ ఏవో చెప్పుకొస్తున్నారు. అంటే ఇవన్నీ విపరీతం. మరో మాట ఒక అడుగు ముందుకేసి నేను చెప్తున్నాను, దేవుని యొక్క అనాది సంకల్పంలో దేవుడు కోరుకున్నది స్త్రీ పురుషుడు. కొత్త జెండర్ వచ్చింది ఇక్కడ మనకి, అంటే పరాకాష్ఠ అవుతుంది అన్నమాట సొసైటీ. ఆ పరాకాష్ఠలు ఏమైందంటే దేవుడి పేరు మీద జరుగుతున్న ఇవన్నీ, పురుషులతో పురుషులు అంటే ఒక మేళతాళాలు. ఇది ఎందుకు ఇలా చేస్తారంటే చరిత్ర తిరిగేస్తే తెలుస్తుంది, ఇది వర్షిప్ అంట. ఇది ఎంత బాధాకరం, ఇది వర్షిప్ అంట. అంటే దేవుడు దగ్గర ఇలాంటి విషయాలు జరిగిస్తే ఇది వర్షింపట్ట. మరొక విషయం చూడండి, జంతువుల దగ్గరికి మనుషులు పోవడం ఏంటండి? ఈరోజు భయంకరమైన వ్యాధులు, మనిషి కోతులతో వింత ప్రయోగం చేస్తే కదా హెచ్ఐవి వచ్చింది. భయంకరమైన ఈ పరిశోధనలు అంటే ఇలాంటి చేస్తేగా, ఇలాంటివి జరిగించి ఇవన్నీ దేని పేరు మీద చేస్తారంటే దేవుడి పేరు మీద చేస్తున్నారు. ఇవన్నీ ఈ ప్రపంచ అన్ని జనులు చేస్తుంటే దేవుడు తట్టుకోలేకపోడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు చూడండి, మనకు కావాల్సిన వచనాలు ఉన్నాయి అక్కడ మనకి. వీటిలో దేని వలన అపవిత్రత కలుగజేసుకున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులయ్యారు. వీటన్నిటి వలన ఏమయ్యారు? అపవిత్రులయ్యారు. అసలు బైబిల్ దేవుడుకున్న ప్రత్యేకత ఏదుందంటే ఈయన పరిశుద్ధమైన దేవుడు. ఈయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆయన పరిశుద్ధతకి పెద్ద పీట వేశాడు. అలాంటి ఆయన అంటే దేవుడు అనే ఆలోచన వీళ్ళకు ఉంది, కానీ ఆ దేవుడిని ఎతకడంలో వీళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారు. ఆ ఫెయిల్యూర్ అయిపోయారు కనుక ప్రతి దానికి మొక్కితే మరులు కొలపబడ్డారు, దుష్ట ప్రేరణకు లోనయ్యారు. ఆ దుష్ట ప్రేరణలో ఇలాంటి పనులన్నీ చేసి ఇది వర్షిప్ అనుకున్నారు. ఇక మన గ్రామాల్లో ఈ విషయాలు మనకు తెలియవా, మన కలియుగం తెలియవా? ఇంత నాగరికతలో, సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన కాలంలో, ర్యాకెట్ యుగంలో కూడా నిన్న మనం కూడా వార్తలు అలాంటివి వింటున్నాం. అంటే దేవుడు అనే ఒక ఆయన మనకు తెలియకపోతే, అది ఎంఏబీఏ చదువుకున్నా, ఇంజనీర్ అయినా, ఎంత పెద్ద గ్రూప్ వన్ క్యాడర్లు ఉన్నవాడైనా సరి అయిన దేవుడు తెలియకపోతే మనిషి చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్తాడు. ఇది నేను చెప్పాలనుకున్నాను. ఇందుకు దేవుడు అనుజల్ని వేరు పెట్టాడు.
మరొక విషయం, నావోకు ముందు మనకి ఆదాం కనబడ్డాడు, ఆదాం తర్వాత నావో కనబడ్డాడు, నావో తర్వాత అబ్రహాం కనబడ్డాడు, అబ్రహాం తర్వాత ఇస్రాయేల్ అనే ఒక తెగ కనబడింది. ఆ తెగకి ఒక ముద్దు పేరు పెట్టుకున్నాడు. ఆ ముద్దు పేరు ఏంటో మనకు తెలుసు. ఆ యశగానం చదువుతుంటే వీళ్ళ నా ద్రాక్ష తోట అన్నాడు. నా ద్రాక్ష తోట అంటే ఏం చేయాలి, ద్రాక్ష తోట ఫలములు ఫలించాలన్నాడు. ఏం ఫలములు అంటే మనకి యశగ్రంథం 5వ అధ్యాయం ఇంటికి అందరూ చదివితే ఎవరైనా మనకు తెలిసిన విషయాలు ఇవి. ఎవరైనా లైవ్ చూస్తున్నారు చదవండి. ఆ 7:6-7 వచ్చినకు వచ్చేసరికి, 5వ అధ్యాయం 6:7 వచ్చినకు వచ్చేసరికి యశగ్రంథంలో ఉంది, వాళ్ళ ఫలములు ఫలించలేదట. యూదా నా ద్రాక్ష తోట, అందమైన నా ద్రాక్ష తోట, ఇస్రాయేల్ నువ్వు ఫలములు ఫలించలేదు. అంటే ఈ ప్రపంచం అనేది ఒక అడవి అయితే, నా మాటలు అర్థమవుతున్నాయా, ఈ ప్రపంచం అడవి అయిపోయింది. ఎలా అడవి అయిపోయింది, జంతువులా బిహేవ్ చేస్తున్నారు, మనుషులు మనుషులే చంపుకుంటున్నారు, పిల్లల్ని చంపుకుంటున్నారు. అడవిలో మృగాల మాదిరి ఈ ప్రపంచం తయారైతే ఆ అడవిలో నుంచి ఏర్పాటుగా బయటికి తీయబడిన తోటే ద్రాక్ష తోటే ఇస్రాయేల్. ఈ ఇస్రాయేల్ తోటలో ఫలములు చూడాలనుకున్నాడు. వాళ్ళ దగ్గర కూడా ఫలములు రాలేదు, వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారు. నీతి లేదు, భయంకరమైన అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, రోదన జరుగుతుంది. ఇస్రాయేల్ కూడా ఎన్నిక లేని ఇస్రాయేల్ తీసుకొచ్చి మీరు ఎన్నికైన వారని నిలబెడితే వీళ్ళు ఏం చేశారంటే మిగిలిన వాళ్ళని ఎక్కిరించుకుంటూ తిరిగారు. అంటే ఈరోజు మన క్రైస్తవుల మాదిరి, అంటే స్థితిగతులు లేని మనకి స్థితినిస్తే మిగిలినోళ్ళు ఎక్కిరించుకుంటూ తిరుగుతున్నాం. ఎలా అయితే మనం తిరుగుతున్నామో వాళ్ళు కూడా అలాగే. గొర్రెల కాపర్లు అంటే ఐగుప్తీలకి హేమైన వారని బైబిల్లో ఉంది, నీచమైన వారని బైబిల్లో ఉంది, లెక్కల్లో లేని వాళ్ళు ఉంది. అసలు ఇస్రాయేల్ని ఎవరో చేర్చుకునేవారు కాదు. అలాంటి వారికి ఇక్కడ రాయల్టీ ఇచ్చి మీరు తోట నా తోట అని చెప్తే వీళ్ళు ఏం చేశారంటే మిగిలిన అన్ని జనులు ఎక్కిరించుకుంటూ జెంటైల్స్ అన్నారు వాళ్ళని. అంటే అంజులరా మీరు, నిబంధనలు లేదరా మీరు, ఇలా ఎటకారాలు చేయడం మొదలెట్టారు. నీతి జరగాల్సిన దగ్గర, న్యాయం జరగాల్సిన దగ్గర, కృప విస్తరించాల్సిన ద్రాక్ష తోట దగ్గర అన్యాయం ఎప్పుడైతే విస్తరించిందో వీళ్ళు కూడా మళ్ళీ దేవుని సంకల్పాన్ని గండగొట్టాడు. అందుకే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు మళ్ళీ తిరిగి తిరిగి తన ప్లాన్ అక్కడికి తీసుకొచ్చాడు. ఇదిగో నేను నిజమైన ద్రాక్షవల్లి. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్లానింగ్ ఎక్కడికి వస్తుంది. మనం చెడు చేసినా దేవుడు తన చిత్తం అక్కడ ల్యాండింగ్ తీసుకొస్తాడు, మనం మంచి చేసినా తన ల్యాండింగ్ అక్కడికి వస్తుంది. అందుకే తిరిగి తిరిగి ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే నేను నిజమైన ద్రాక్షవల్ని, మీరు ద్రాక్ష తీగులు. ఇస్రాయేల్ అనే తోట గతించిపోయింది, ఇప్పుడు కొత్త తోట వచ్చింది. ఆ తోటే సంఘము, దేవుని రాజ్యము, క్రీస్తు రాజ్యము. ఇప్పుడు ఈ రాజ్యంలో నీతి న్యాయాలు జరగాలి. అంటే అన్యజనుల మీద ప్రేమ మాదిరి ఇప్పుడు క్రీస్తు ద్వారా మనం చూపించి వాళ్ళని రక్షించాలి. మనం ఏమైనా రక్షిస్తున్నామా, లేదు. వాళ్ళు ఎక్కిరించుకుంటూ తిరుగుతున్నారు. కాబట్టి దేవుని సంకల్పం ఏంటంటే ఒక మోడల్ అవసరం. ఆది కాండం నుంచి ఒక మోడల్ అవసరం. ఆ మోడలే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది దేవునికి ప్రపంచం పట్ల ఉన్న సంకల్పం. ఓకేనా? ఓకే.